మహానటి పేరుతో మహానటి సావిత్రి బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే మనం చాలాసార్లు చెప్పుకున్నట్లు ఈ సినిమాలో ఎన్టీఆర్ లేదా ఏఎన్ఆర్ రోల్స్ కంటే కూడా సావిత్రి నిజ జీవితపు పతి అయిన తమిళ స్టార్ జెమిని గణేశన్ రోల్ చాలా ముఖ్యమైంది. పైగా ఆయనకు ఆల్రెడీ పెళ్లై సావిత్రిని రెండవ పెళ్లి చేసుకోవడం, అలాగే ఇద్దరు భార్యలు ఉండగా మూడవ పెళ్లిని చేసుకోవటం అనేది సంచలనాత్మక టాపిక్. అవన్నీ మరి ఈ సినిమాలో చూపిస్తారా? ఈ పాత్ర వలన తమిళ ప్రేక్షకులు కూడా సినిమాకు కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఈ పాత్రకు హీరో సూర్యను సంప్రదించారట నిర్మాతలు. ఆయన వెంటనే స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తేనే ఆ పాత్రను చేస్తాను అని చెప్పాడు. మనోళ్లు కొన్ని మార్పులు చేసినప్పటికీ చివరకు సూర్య నో చెప్పేస్తూ పక్కకు తప్పేసుకున్నాడు. ముఖ్యంగా ఆల్రెడీ పెళ్లై కూడా ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అంటే ఇప్పటి తరంలో అది న్యాయమైన విషయం కాదు. కానీ తమిళ అతివాదులు మాత్రం తాము ఏం చేసినా కరెక్ట్ అనే భ్రమలో ఉంటారు. ఇప్పుడు అక్కడున్న స్టార్ పొలిటీషియన్లలో కొందరికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారు. అందుకే రిస్క్ ఎందుకని సూర్య వదిలేసుకున్నట్లున్నాడు. ఏదేమైనా కూడా తమిళ మార్కెట్ కోసం సావిత్రి సినిమాలో చీకటి వెలుగులు నింపిన జెమిని గణేశన్ పాత్రను పాజిటివ్ గా మలిస్తే మాత్రం అది సావిత్రి చరిత్రకే కాదు, యావత్ తెలుగు సినిమా అభిమానులకే అన్యాయం చేసినట్లు.